తల్లిదండ్రులకు నమస్కారం. ఈరోజు అంశం, మా ఇద్దరిలో ఎవరంటే నువ్వు ఇష్టపడతావు, లేదు మా ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు. ఈ అంశం వింటేనే మీలో కాస్త ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు, ఏమిటి ఈ అంశం ఎట్లాగుందని చెప్పి. ఒక్కసారి అంతర్ముఖులే ఆలోచిస్తే తెలుసో తెలియకో ఇట్లాంటి ప్రశ్నలు మన పిల్లల్ని అడిగేస్తుంటాం. ఎప్పుడైనా పిల్లలకు కూర్చోబెట్టినప్పుడు అమ్మ ఒక్కొక్కసారి అడగచ్చు, చెప్పు నేను మంచోదన్నా నాన్న మంచోడా, లేకపోతే నేను తెలివైందన్నా నాన్న తెలివైనడా. అలాగే నాన్నలు కూడా అడుగుతుంటారు, చెప్పు అమ్మ మంచిదా నేను మంచిదా మంచోడా, లేకపోతే అమ్మ నాన్నలు ఇద్దరులో ఎవరు తెలివైనవాడు. సో ఇంటి దగ్గర మన తాతయ్యలు మామూలు ఉంటే వాళ్ళు కూడా అనేస్తుంటారు తెలియకుండా, చెప్పరా మీ నాన్న గొప్ప మంచోడా నేను మంచోడా. అలాగే నాయనమ్మ కూడా అడిగేస్తుంది, చెప్పు మీ అమ్మ బాగా చూస్తుందా నేను బాగా చూస్తున్నానా, లేదంటే మీ అమ్మ కథలు చెప్తుందా నేను బాగా కథలు చెప్తున్నానా. వీళ్ళంతా వాళ్ళకి ఏంటంటే తెలియని ఆనందం కోసం చిన్న చిన్న ప్రశ్నలు వేస్తుంటారు. అంటే నువ్వు గొప్ప అంటే అంత వయసు వచ్చినా సరే మనమే పొంగిపోతుంటాం, మా అమ్మాయి చెప్పింది నేనే మంచోడినట, వాళ్ళ నాన్న కదట, లేదంటే తాతయ్యలు మామూలు పొంగిపోతుంటారు. కానీ తెలియంది మానసికంగా మనం వేసే ఆ ప్రతి ప్రశ్న కూడా ఏంటంటే ఆ తెల్లటి క్యాన్వాస్ మీద వేసే ఒక పిచ్చి గీతలాంటిది. అది పిల్లలు ప్యూర్ క్యాన్వాస్, ఏ విధమైన గీతలు లేకుండా స్వచ్ఛమైన క్యాన్వాస్ కింద వస్తుంటారు. మనం వేసే ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా దాని మీద వేసే రంగుతో వేసే ఆ రంగు కుచ్చుతో వేసే ఆ రంగుతో ఆ కుచ్చుతో వేసే రకరకాల రంగులు, ఆ రంగులు అన్నీ కలిస్తే ఒక్కొక్కసారి గొప్ప చిత్రలేఖనం అవ్వచ్చు, లేదు ఒక్కోసారి పిచ్చి గీతలు అవ్వచ్చు. దానికోసం మనం మాట్లాడేటప్పుడు కానీ ప్రశ్నించేటప్పుడు కానీ ప్రతిదీ కూడా ఆ చిత్తూచి మనం మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో. పిల్లలకి అనడం కష్టం కాదు, పొరిటి నొప్పులు పడలేకపోతే సిజేరియన్ చేసిన పిల్లల్ని డెలివరీ చేస్తారు, కానీ పిల్లల్ని పెంచడం అసలైన ఆర్ట్ అది. సో ఆ పిల్లల పెంపకంలోనే వాడు అబ్దుల్ కలాం అవుతాడా లేదా బిల్ లాడిన్ అవుతాడా అనేది ఏంటంటే వాడిలో ఉండదు, ఆ అమ్మ నాన్న ఆ ఆచార్యులు ఆ పరిసరాలు వీటి మీద ఉంటుంది. సో దానికోసం బేసిక్గా అమ్మ నాన్నగా మనం ఎట్లాంటి ప్రశ్నలు కాకుండా ప్రతిదీ మనం ఏంటంటే ఆచితూచి మనం వాళ్ళతో మాట్లాడుతుండాలి. ఎందుకు అలా చేయాలి అంటే, నేను చెప్పాను కదా వాళ్ళు ప్యూర్ క్యాన్వాస్, ప్లెయిన్ క్యాన్వాస్ లాంటి వాళ్ళు. సపోజ్ నేనే ఉన్నాను, మా పిల్లవాడిని కూర్చోబెట్టి చెప్పు నాన్న నేను మంచివాడినా అమ్మ మంచిదా అని అనుకోండి, పాపం వాడికేం తెలుసు, ఎవరు చాక్లెట్ ఇస్తే వాళ్ళే మంచి, ఆడు ప్రయారిటీస్ ఎప్పుడు మారిపోతుంటాయి, తిడితే నాన్న చెడ్డవాడు అమ్మ మంచిది అంటుంది, అమ్మ తిడితే నాన్న మంచివాడు అనుకుంటారు. కాంక్రీట్గా వాళ్ళకు ఉండదు, కానీ వాళ్ళ హృదయంలో మటుకెట్టి అమ్మ నాన్నలే ప్రత్యక్ష దైవాలు, వాళ్ళనే లైక్ చేస్తుంటాడు. ఎప్పుడైనా నేను పొరపాటును కబుక్కొని ఒక తండ్రి కొడుకుని కానీ కూతురుని కానీ అడిగితే వాళ్ళకి తెలుసు నువ్వు కాదు అమ్మ మంచి అంటే, మరీ చిన్నతనంలో చెప్తారు కానీ కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు డిప్లొమాటిక్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, నువ్వు మంచివాడు నువ్వే మంచివాడు నాన్న అమ్మకంటారని అని చెప్పి ఎట్లాగే అంటే అక్కడ మనసులో ఉన్నది ఒకటి మాట ఒకటి వస్తుంది. అంటే అక్కడ ఏంటంటే మనమే అక్కడ తెలుసో తెలియకుండా ఆ పిల్లల్ని కాస్త మాట మార్చి అది అబద్ధం నుండి ఎక్స్ప్రెషన్లో ఏంటంటే ఆ జెన్యున్నెస్ని మనం చంపేస్తున్నాం, వాళ్ళకి ఆ ఆలోచన రాలేకూడదు. అలాగే మనం ప్రశ్నించామంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, ఎవరు మంచి అడుగుతుంటే డెఫినెట్గా ఇద్దరులో ఎవరెవరు చెడ్డ ఉన్నారేమో, ఎవరు చెడ్డ వాళ్ళు అని చెప్పి చూసి ఆ నెగిటివ్ థాట్స్ అంటే వాళ్ళకి మనం తెలియకుండా ఇంజెక్ట్ చేస్తుంటాం. అలాగే తాతయ్యలు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే ఆ వయసులో ఏ పని చేయలేక కూర్చుని వాళ్ళు కాలక్షేపం కోసం కూడా వాళ్ళు అడిగేయచ్చు, మీ నాన్న మంచోడా నేను మంచోడా అని. వాళ్ళకి అది సరదాగా అనిపించవచ్చు, కానీ అది కూడా ఆ పిల్లవాడి జీవితం మీద ఒక ఘాటు లాంటిది, ఒక డెంట్ లాంటిది. ఒక కారు మీద తెలియకుండా రోడ్డంట పోయేవాడు ఆ రాయించుకుని అట్లాగ గీసుకుంటూ పోతుంటాడు, వాడికి తెలియదు ఆ గీత ఎంత గాయం వస్తుందో యజమానికి. సేమ్ థింగ్ మనం వేసే చిన్న చిన్న ప్రశ్నలు, ఆ కుర్రవాడు రోడ్డంట పోయేటప్పుడు ఆ కారు మీద గీసిన గీతలు లాంటివన్నీ కూడా అది జీవితాంతం ఉండిపోతుంటాయి. ఎవరూ గొప్ప కాదు, కానీ అందరూ గొప్ప అవ్వాలనుకుంటే సామూహికంగా మనంతా కలిసి కృషి చేయాలి. దీనికి మీకు అర్థం అవడం కోసం చిన్న దృష్టాంతాన్ని చెప్తాను. ఒకరోజున మన అమ్మా నాన్నలాగే ప్రకృతిలో కూడా రంగులన్నీ పోటీ పడ్డాయట, ఏ రంగు గొప్ప ఏ రంగు గొప్ప అని. అప్పుడు వెంటనే పచ్చదనం అందట, నేనే గొప్ప, ఈ పొడిమి తెల్లంతా చూడంతా పచ్చదనంతో నిండిపోయింది, ఆ పచ్చదనం అయితే ఎడారిలాగా ఉంటుంది, సో నారంగే గొప్ప అందట. వెంటనే నీలం రంగు అందట, పిచ్చిదన నీ భాగం ఎంతే, భూభాగం మీద నేను ఉన్నా పచ్చదనం, మిగతాదంతా కూడా నేనే కదా, సాగరాన్ని చూడు నీలంగా ఉంటుంది, ఆకాశం చూడు నీలంగా ఉంటుంది, నేనే అంతా వ్యాప్తమైన కాబట్టి నేను గొప్ప అందట.
వెంటనే ఎరుపు రంగు అందట పిచ్చివాడు. అసలు ఈ ఆలోచన శక్తి రావాలంటే ముందు విచక్షణ ఇవన్నీ కావాలంటే ఒక దేహం ఒక ఆ మైండ్ ఇవన్నీ ఉండాలి కాబట్టి అవన్నిటికి పనిచేయడానికి రక్తం ఉండాలి కాబట్టి రక్తం రంగు ఎరుపు కాబట్టి ఆ ప్రసారం ఆ ఆలోచన అని వచ్చిందంటే నాలో వచ్చింది కాబట్టి నేను గొప్ప అందట. ఈ లోపల అనుకోకుండా పెద్ద మెరుపుతో ఒక పిడుగులాంటి పడిన పెద్ద శబ్దం వచ్చిందట. వెంటనే ఆ రంగులన్నీ కూడా భయపడిపోయి కాగలించేసుకున్నాయట. ఎప్పుడైతే రంగులన్నీ కాగలించుకున్నాయో ఒక ఇంద్రధనస్సుగా ఏర్పడిందట. అప్పుడు వర్షపు చినుకులు పడుతూ అందట, మీరు ఎవరిగా వాళ్ళు ఉన్నప్పుడు ఆ అందం లేదు కానీ అందరూ కలిసికట్టుగా ఇట్లా చూస్తుంటే ఆ హరివిల్లు చూస్తే అసలైన అందం అసలైన గొప్పతనం ఈ హరివిల్లులో ఉందో తప్ప ఎవరిగా వాళ్ళకి లేదు అని అందట. సో అది భయం అవనండి భక్తి అవనండి మీ పిల్లల కోసం ఆ పిడుగు ఆ మెరుపు అనే ఆ మెరుపు ఎలాగంటే ఆ ఇంద్రధనస్సు ఎట్లా సృష్టిస్తుందో మీ పిల్లలు ఉన్నప్పుడు మీ తగాదాలు మీ ఇబ్బందులు అన్నీ వదిలేసి వాళ్ళ ముందు ఇంద్రధనస్సులా కలిసే ప్రయత్నం చేయండి. అట్లాగే పొరపాటును కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏదో పొరపాటులాగా వాళ్ళు వచ్చి ఇలా పాడు చేస్తున్నారని చెప్పి అనకండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నిందావాక్యాలు చేయకండి. ఎప్పుడు కూడా అందరూ కలిసి ఉండే ఒక సహృదయ వాతావరణం ఇంద్రధనస్సును మీరు సృష్టిస్తే ఆ ఇంద్రధనస్సు అందాలు చూస్తూ మరొక కొత్త హరివిల్ని సృష్టించడానికి మీ పిల్లలు సంసిద్ధులవుతుంటారు. సో గొప్పతనం మన ప్రవర్తనలో చూపాలి తప్ప మనం అడిగి మన గొప్పతనం మనం చెప్పించుకోకూడదు. సో అమ్మ నాన్నలు పొరపాటును కూడా ఎవరు గొప్ప ఎవరు మంచివాళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు అని అడగండి. అట్లాగే మీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళలో కూడా మీరు ఎప్పుడు కూడా మీ అన్నదమ్ముల్లో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు ఇట్లాంటి కూడా అనకండి. అలాగే మీ బంధువులు వచ్చినప్పుడు కూడా మా చిన్నోడు తెలివైనవాడు అండి పెద్దోడు తెలివి తక్కువవాడు అండి ఆ మాటలు కూడా అనకండి. అందరూ తెలివైన వాళ్ళే. ఆ తెలివిని ప్రోత్సహించడానికి ఆ తెలివిని సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన ఆ మెరుపు అనే ఆ లైటింగ్ చూడండి, ఆ లైటింగ్ మీరు క్రియేట్ చేస్తే ఆ లైటింగ్తో ఒక ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అది కావాలి అంటే మేమంతా కలిసి ఆలోచన చేయాలి కలిసి ప్రయత్నం చేయాలి. అలాగే స్కూల్లో టీచర్ గురించి కూడా మీరు నిందావాక్యాలు మీ పిల్లల దగ్గర అట్టకండి. అట్లాగే మీ స్కూల్లో టీచర్ మీరు కలిసినప్పుడు టీచర్ మీ పిల్లవాడి గురించి తప్పుగా చెప్పిన ఆ తప్పుగా చెప్పిన మాటలు మీ పిల్లవాడి గురించి చెప్పకండి. ఎందుకంటే మీరు ఆ టీచర్ అంటే వాడికి నమ్మకం పోతుంది. సో ఎక్కడికక్కడ మనం ఏంటంటే ఆ మెరుపు కింద ఉంటూ ఇంద్రధనస్సును క్రియేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మన గొప్పతనం కోసం మనం ప్రయత్నం చేస్తే మన గొప్పతనం అనే ఆ పిడుగు పడి నిర్దాక్షిణ్యంగా మసైపోయేది ఎవరంటే ఆ ప్రకాశించవలసిన ఆ ఇంద్రధనస్సు లాంటి మన పిల్లలే. సో దీన్ని అర్థం చేసుకుంటారని అర్థం చేసుకుని ఆలోచనాత్మకంగా మనం కంపారిజన్ లేకుండా కలిసికట్టుగా ఆ పిల్లల కోసం కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటారు.